49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మీ ఫోన్ పోయిందా? ఎవరు కొట్టేశారో, ఎక్కడ పోయిందో తెలియట్లేదా? అయినా కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు చిత్తూరు పోలీసులు. అవును, మీరు విన్నది నిజమే. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండానే మొబైల్ ఫోన్ దొంగలను పట్టుకోవచ్చు అంటున్నారు. అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 500 మొబైల్ ఫోన్లు దొంగిలించారు ఓ ముఠ. సుమారు 1 కోటి రూపాయలు విలువ చేసే మొబైల్ ఫోన్లను కనుక్కుని బాధితులకి అప్పగించారు పోలీసులు. మునుపెన్నడూ జరగని విధంగా ఫిర్యాదు అందిన 4 గంటల్లోనే మొబైల్ ఫోన్ రికవరీ చేశారు. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి రికవరీ చేసి బాధితులకు అందజేశారు. బాధితుల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను ఫోన్ మిస్ చేసుకున్నాను. అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. తర్వాత న్యూస్ పేపర్లో ఫ్యూ డేస్ తర్వాత నాకు తెలిసింది చాట్బాట్ సేవల గురించి. న్యూస్ పేపర్లో యాడ్ చూసాను నేను, ఏదైనా చాట్బాట్ యాప్ వచ్చింది, దాంట్లో మనం హాయ్ అని మెసేజ్ చేసామంటే మనకి రెస్పాండ్ అవుతారు, మన ఫోన్ రికవర్ అవుతుందని. తర్వాత నేను దాంట్లో మెసేజ్ పంపించాను. తర్వాత ఈరోజు మాకు ఫోన్ రికవర్ అయిందని చెప్పి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. అయితే అసలు ఈ రికవరీ ఇంత తక్కువ టైంలో ఎలా సాధ్యమైంది అనేది పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మారుతున్న జీవన శైలిలో మొబైల్ వినియోగం ఎక్కువై మనలో ఒకటిగా మారిపోయాయి. అలాంటి మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతం. అటువంటి మొబైల్ ఫోన్ను ఎటువంటి కంప్లైంట్ లేకుండా, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో కూర్చుని చిత్తూరు పోలీస్ వారి చాట్ బోర్డ్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను మళ్లీ పొందొచ్చని తెలిపారు. ఒకటి కాదు, రెండు కాదు, 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించేందుకు చాట్బాట్ టీమ్ మొబైల్ ట్రాకింగ్ పై బాగా పనిచేస్తున్నామన్నారు. పోయిన మొబైల్ ఫోన్లు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్, పంజాబ్, సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందజేసిన పోలీస్ సిబ్బంది పనితీరు హర్షణీయమని తెలియజేశారు. మొబైల్ పోగొట్టుకున్న బాధితులు కేవలం చిత్తూరు జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. వారి ఫోన్లను కూడా రికవరీ చేసి అందజేస్తున్నాం. ఇంకా పెండింగ్ రికవరీలు ఉన్నాయని, వాటిని కూడా అతి త్వరలో రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని తెలియజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సెల్ఫోన్లు మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. బంగారం కంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటారు సెల్ఫోన్లని. అలాంటి ఫోన్లు చోరీ అయిపోతే, పొరపాటున సెల్ఫోన్ పోయిందంటే కొత్తది కొనుక్కుంటారు. ఎందుకంటే పోయిన ఫోన్లు ఎవరు కొట్టేశారో, దాన్ని ఎవరికి అమ్మారో తెలియదు కాబట్టి అంత కష్టం ఎవరు పడతారని కొత్త ఫోన్లే కొంటారు. ఇకపై ఆ బాధ లేదంటున్నారు చిత్తూరు పోలీసులు.